पुनः पूजा గంగంబను చంద్రయ్యను శిఖలోపల తురిమి నీవు నాగన్నను మెడలోపల హారమోలె వేసినావు గంగంబను చంద్రయ్యను శిఖలో పూర్వాపక్షయామి అమృతాభి ఉత్తరాపక్షం తర్పయామి హస్తపక్షాయామి పాదపక్షాయామి ఉత్తరపక్షాన్ని తర్పయామి అష్టతలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగాష్టకమిదం పుణ్యం యపడే శివసన్నిధౌ శుకలోకమాప్నోతి శ్వేన సమౌ శివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృంగపురాదేశం తుంగాదీర నివాసినం భక్తామోదప్రదం వందే విద్యాతీర్థం జగద్గురుం భారతీతీర్థరూపేణ భారతీ సమవిద్యయా భక్తానాం జ్ఞానదాతారం భారతీ తీర్థమాశ్రయే జై శివనారాయణ. ఈరోజు శ్రావణ మాసం, శుక్లపక్షమే ఏకాదశి. ఈరోజు విశిష్టత ఏమిటి అంటే, మన జగిత్యాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వేది హరిహరాలయం హరిహరునికి ఇద్దరికి కూడా మరి కలిసి ఉన్నటువంటి సంబంధం కలిగినటువంటి దేవాలయం. ఈరోజును ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కానీ లేదంటే పవిత్రోపణ ఏకాదశి అని కానీ అంటారు. అంటే వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ శుక్లపక్షంలోని ఏకాదశి రోజునాడు ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసి ఉపవాస దీక్ష అనేటువంటి కొనసాగించి మరి ఆ విష్ణుమూర్తిని శ్రావణ మాసంలో శివునికి అభిషేకం అన్నప్పుడు మరి విష్ణుమూర్తికి అభిషేకం చేసినప్పుడు శివుడు ఆనందపడతాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా వారిద్దరికి అభేదులు అయినటువంటి వాళ్ళు గనక మరి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆయనకి అభిషేకం చేసి అష్టోత్తరం కానీ సహస్ర నామావళితో కానీ విష్ణుమూర్తిని గట్టి ఆరాధించి ఉపవాస దీక్ష కొనసాగించినట్లయితే వారికి
సంతానం జరుగుతుంది అనేటువంటిది మన పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ ఏకాదశి రోజునాడు ఈ వ్రతాన్ని ఆచరించి ఏం లేదు, ఈ వ్రతానికి ఉపవాస దీక్ష ఉండడం, స్వామివారిని పూజించడం చేసినట్లయితే వారు సంతానం కలిగినాయని చరిత్రలో చాలామంది మరి పొందినటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. కనుక పురాణాల్లో ఉన్నట్టుగా ఈ రోజునాడు ఏకాదశి రోజునాడు ఎవరైతే తమకు సస్సంతానం కావాలని అనుకుంటారో ఈ యొక్క ఏకాదశి శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజునాడు గిట్ట ఈ వ్రతాన్ని గిట్ట ఆచరించినట్లయితే వాళ్లకు సంతానం జరిగినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు జగిత్యాలలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో హరిహరునికి ఇద్దరికి కూడా ఈ శ్రావణమాసాంతం వరకు కూడా 30 రోజుల పాటు మరి దీక్షతోనే కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంటుంది. భక్తులు రావడానికి ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో వాళ్ళందరి గోత్రనామధేయాలతోనే ఇక్కడనే ఉచ్చారణ చేస్తూ ప్రతినిత్యం కూడా అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది. జై శివనారాయణ.